బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. సో ఇక్కడ సినీ నటుడు కింగ్ నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ హాల్ అనేది కూల్చేశారు హైదరాబాద్ వాళ్ళు. సో దీన్ని ఎలా చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఇది చాలా మంచి పని కదండి. ఇప్పుడు ఈ రోజుతో మొదలు కాదు కదండి, గత 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామం అనేది. ఇంతకుముందు హైడ్రా అంటే తెలియదు, అసలు ఏంటిదో తెలియదు, ఏమీ తెలియదు. ఇది ఏవైతే ఎప్పుడైతే అందరు ఇళ్లు కూల్చడం ఇవన్నీ చేశారో అప్పుడు దీని మీద ప్రచారం, దీని మీద ఇది టీవీలలో కూడా మంచి కవరేజ్ ఇవ్వడం, దీని మీద డిస్కషన్ జరగడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామం అండి. అంటే ఇప్పుడు నాగార్జున గారిది కూడా ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. వీళ్ళు గత 4 రోజుల నుంచి వచ్చారు, సర్వే చేసుకున్నారు, అన్ని ఇన్స్పెక్షన్ చేసుకుని ఈరోజు దాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఒక నాగార్జున గారిది కాబట్టి దీనికి ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. అంతేగాని ఈ మణికొండలో కావచ్చు, వేరే చోట కావచ్చు, బాచిపల్లిలో కావచ్చు, అన్ని చోట్ల ఇళ్ళు కావచ్చు, అవన్నీ కొట్టేశారు కదండి గత 10 రోజుల నుంచి. అప్పటి నుంచి ఎవరికి వ్యతిరేకత రాలేదు కదా, మీరు ఈ రోజు ఎందుకు వస్తుంటే రాదు కదండి. దీని మీద ఆల్రెడీ డిస్కషన్స్ ఉన్నాయి, దీని మీద కొంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయని, కొంతమంది ఫామ్ హౌస్లు ఉన్నాయని, కేటీఆర్ గారి ఉందని, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీడియాలో వచ్చినాయి కదండి. అవి కూడా అన్ని కొట్టేస్తామని చెప్తున్నారు, దాని మీద కూడా ఆల్రెడీ సర్వే జరుగుతుందండి. అయితే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఇంతకు ముందు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గోడ అనేది కూల్చేశారు. సో ఏదైతే రోడ్ని ఆక్రమించారో ఇప్పుడు చూస్తే నాగార్జున కింగ్ నాగార్జున గారిది కూల్చేశారు. అంటే ఇది ఒక పొలిటికల్ గా ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మాత్రమే కూల్చుతున్నారు అనుకోవచ్చా, ఇది పొలిటికల్ గా చూడొచ్చా? ఇది పొలిటికల్ కాదండి, ఏదైతే సీఎం గారు తీసుకున్నారో అది మంచి డేర్ స్టెప్ అండి, అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఏంటంటే ఆయనకు ఒక మంచి విజన్ ఉందండి, విజన్ ఉన్న నాయకుడు కాబట్టి దీనివల్ల చాలా నష్టం ఉంది. ఎప్పుడైతే రైనీ సీజన్ వచ్చిందంటే మొత్తం నాలాలు మొత్తం పొడిగిపోతున్నాయని ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతోనే దానికి ఒక డైరెక్షన్ ఇచ్చేసి దానికి ఒక ఇండివిజువల్ బాడీని ఏర్పరిచి దానికి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చారండి. ఆయన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఫోన్ చేసినా కూడా మీరు పట్టించుకోవద్దని చెప్పాడు. అది ఎటువంటి పొలిటికల్ ప్రెజర్స్ మీకు ఉండవు, ఎటువంటి ఇది ఉండదు, మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు, నిష్పక్షపాతంగా అని చెప్పారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ముందుకు సాగుతుంది, ఇది ముందుకు సాగాలి, ఇది సంవత్సరం పొడుగుతే ఇట్లా జరగకుండా ప్రతి దగ్గర కూడా ఈ హైదరాబాద్ మొత్తం కూడా కావాలని నా యొక్క కోరిక అండి. ఈరోజు హైడ్రా వచ్చిన తర్వాత, అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా అనేది ప్రతి చోట వినబడుతున్న పేరు ఇప్పుడు. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నుండే దీని మీద కంప్లైంట్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి. అప్పటి నుండి ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అదే కదండి, ప్రతి ఒక్కరికి నాకెందుకు ఈ రిస్క్, ఎందుకంటే దాంట్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నాయి, సినిమా వాళ్ళే ఉన్నాయి, ఎవరైనా ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు. ఏంటంటే వాళ్ళ జోలికి పోయి మళ్ళీ అనవసరంగా మనం ఎందుకు లేనేసి ఏదైనా ఉండేదంటే వాళ్ళతో ఏదో మాట్లాడుకొని దాన్ని సబ్సైడ్ చేశారు. కానీ ముందుకు పోయి దీన్ని ఖచ్చితంగా దీని మీద స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి లేదండి. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అది ఎవరిదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, తను ఏదైతే నిర్ణయం తీసుకుంటా దానికి ముందుకు తీసుకునే పోతుండండి. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ గురించి మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది. ఈరోజు ఎన్ కన్వెన్షన్ మాత్రమే కాదు, ఇలాంటివి చాలా కబ్జా చేసుకట్టినవి ఉంటాయి కాబట్టి ఇందులో మీ దృష్టికి వచ్చినవి ఏమైనా ఉన్నాయా, కంపెనీస్ కానీ ఏమైనా ఉన్నాయి మేడం? అంటే ఇప్పుడు అంటే అన్ని మనకి తెలియకపోవచ్చండి. అంటే నాకు తెలిసింది అంటే మేడం, ప్రతి ఒక్క చెరువు కూడా కబ్జాకు గురైంది. ఎందుకంటే ఎవరి ఆ లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు, లేదా లోకల్ కార్పొరేటర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయారండి. ఇప్పుడు వాళ్ళందరికీ ఇప్పుడు తెలుస్తుందండి, తప్పకుండా ఇది జరుగుతుంది, ఇది నిరంతర ప్రక్రియ, తప్పకుండా లేట్గా జరుగుతుంది. ఇదేదో 4 రోజులు జరిగి తర్వాత ఊరుకునేది కాదు, దీనికి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది, సపరేట్ బాడీని వేశారు, దీనికి ఒక సపరేట్ ఆఫీసర్ని వేశారు, దానికి కొంత ఫండ్ కేటాయించారు, దానికి ఒక సపరేట్ స్టాఫ్ ఉంది, వాళ్ళకి ఇండివిజువల్ పవర్స్ ఇచ్చారు. అందుకని ఇది తప్పకుండా ముందుకు పోతూ ఉంటుంది. మనతో పాటు ఇప్పుడు శోభన్ గారు ఉన్నారు, సిపిఎం సెక్రటరీ ఆయన. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము సార్, ఏంటి ఎన్నాళ్ళ నుండి ఇదంతా జరుగుతుంది, ఒక చెరువుని 3.5 ఎకరాలు ఆక్రమించుకొని కట్టుకుంటే ఈ రోజు వరకు ఎందుకు ఎవరు స్పందించలేదు, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు స్పందించలేదు, 2012 నుంచి మేము కంప్లైంట్లు రేజ్ చేస్తున్నాము. 2012 నుంచి నాగార్జున దర్జాగా బిజినెస్ చేసుకుంటాడు. నాగార్జున మీకు బర్త్డే ఈవెంట్స్ కానీ లేకుంటే న్యూ ఇయర్ ఈవెంట్స్ కానీ ఒక్కొక్క ఈవెంట్ కోర్టల్లో బిజినెస్ చేసుకొని చేసుకుంటా ఆయన. అయితే అప్పట్లో మేము ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టర్కి ఇచ్చాము, రెవెన్యూ అధికారులకు ఇచ్చాము.
రీసెంట్ గా తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 2014లో కూడా సర్వే జరిగింది. అప్పుడు కేసీఆర్ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, ఏ చెరువులను కుంటలను రక్షిస్తామని చెప్పి చెప్పాడు. ఈ చెరువు తోటే మేము చర్యలు తీసుకుంటాం అనుకున్నాం, కానీ ఈ చెరువు రిపోర్ట్ పోయింది. అప్పుడు విద్యాసాగర్ సార్ అని చెప్పేసి ఆయన అత్యంత నిజాయితీపరుడు ఆఫీసర్, ఆయన ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని మొత్తం తుంగలో తొక్కేసి చర్య తీసుకోలేడు కేసీఆర్, కేటీఆర్, నాగార్జున ఇలా కదా కావచ్చు. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఇది పబ్లిక్ చెరువు, పబ్లిక్ చెరువు కాబట్టి చెరువు దాదాపు 29 ఎకరాల 24 గుంటలు అంటే 30 ఎకరాలు నిక్షిప్తమైన చెరువు. ఆ చెరువును కాపాడాలని చెప్పేసి మేము కొట్లాడాము. హైడ్రా అధికారులు స్పందించి రెస్పాండ్ అయ్యి చెరువును కాపాడారు కాబట్టి వీఆర్ వెల్కమింగ్ ఇట్. నెక్స్ట్ ఈ చెరువుతోటి ఇప్పుడు ఇంకో చెరువు ఉంటుంది, ఆ చెరువుకి గొలుసు కట్టుగా నాలా ఉంటుంది. ఆ నాలాను కూడా మొత్తం నమిలేశారు. ఆ చెరువుని అసలు మొత్తం హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువును కూడా రక్షించాలి. నాగార్జున ఇన్కర్నేషన్ కాదు, ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు చెరువు కబ్జా పెట్టేసి. ఇప్పుడు మిగతా చోట్ల జన్వాడలో కూడా చర్చ జరుగుతుంది. ప్రతి చోట వాటర్ బాడీని మొత్తం రక్షించాల్సిన బాధ్యత హైడ్రాకు ఉంది, గవర్నమెంట్కు ఉంది. గవర్నమెంట్ పార్షాలు చూడకుండా రాజకీయ కక్షలతోటి లేకుంటే ఈయన మా పార్టీ ఆయన మా పార్టీ అని కాకుండా ప్రతి చెరువుని ఇంపార్టెన్స్ ఇచ్చి చెరువుని రక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్ సేమ్ టైము చెరువుల్లో చాలా చోట్ల లేఅవుట్లు చేశారు, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇచ్చారు. ఇరిగేషన్ అధికారులకి, జిహెచ్ఎంస్ అధికారులకి, మన రెవెన్యూ అధికారులకి సమన్వయం లేదు. చాలా చోట్ల డబ్బులు తిని, లంచాలు తిని, పెద్ద ఎత్తున లంచాలు తిని అమాయకులు చాలా చోట్ల ప్లాట్లు కొన్నారు. కాబట్టి ప్రభుత్వం అలాంటివి కూడా పరిశీలించాలి. అసలు పర్మిషన్లు ఎవడిచ్చిండు, ఎన్ఓసీలు ఎవడిచ్చిండు, లేఅవుట్లు ఎవడిచ్చిండు, లేఅవుట్ ఫీజు ఎంత కట్టించుకున్నాడు, లంచం ఎంత తీసుకున్నాడు, వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సామాన్యులని భయభ్రాంతులకు గురి చేయకుండా ఫైన్ ఇంపోజ్ చేయాలి. ఇలాంటి పెద్ద పెద్ద ఎంక్రోచ్ల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. దానికి అనుగుణంగానే ప్రభుత్వం స్పందించింది, చర్య తీసుకుంది. వీఆర్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ చెరువు ఇంకా వేరే చెరువులు కూడా కాపాడాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం సార్. అంటే దీనికి అనుకుని దీన్ని బేస్ చేసుకొని ఇంకొక చెరువుకు లింక్ ఉంది అని చెప్తున్నారు. అండ్ దాని అది కూడా ఆక్రమణకు గురైంది అంటున్నారు కదా, సో దాని గురించి ఒకసారి ఈ చెరువు ఇది తమిళకుంట చెరువు. ఈ చెరువు నుంచి ఈదులకుంట చెరువుకి నాలా వెళ్తుంది. నేను రెవెన్యూ రికార్డులు అడిగిన, బాబు అది చెరువు ఉందా అంటే ఓవరాల్గానేమో చెరువు లేదంటున్నారు. రికార్డులో నాకు పహని ఇచ్చారు. పహనిలో మీకు చూడండి, సర్వే నెంబరు 7 ఉంది, ఈదులకుంట ఉంది, ఎక్స్టెండ్ ఉంది 6 ఎకరాల 5 గుంటలు. ఇది ఆర్టీఐ కింద ఇచ్చారు, ఇష్యూడ్ అండర్ ఆర్టీఐ టు శోభన్ సిపిఎం లీడర్. మీకు రికార్డు రెవెన్యూ రికార్డులోనేమో చెరువు అని ఉంది, ఫిజికల్గా చెరువు లేదు. ఈరోజు మొత్తం నా చెరువును మొత్తం నమ్మలేశారు, ఈరోజు మొత్తం నాలను మొత్తం నమ్మలేశారు. పర్మిషన్లు ఇచ్చారు అంటే రెవెన్యూ అధికారికి, జిహెచ్ఎంస్ అధికారికి, ఇరిగేషన్ అధికారికి సమన్వయం లేదా? వీళ్ళందరూ పబ్లిక్ డబ్బులతోటిగా జీతాలు తీసుకునేది విలువైన, అంటే మీకు 6 ఎకరాలు అంటే దాదాపు మీకు అక్కడ 100 కోట్ల ఎకరం, 600 కోట్ల చెరువును మొత్తం నమ్మలేస్తున్న పరిస్థితి ఉంది అక్కడ అక్కడ బిల్డర్. కాబట్టి ఈ చెరువు నుంచి ఆ చెరువు డైరెక్ట్ లింక్, ఇంత మీకు ప్రూఫ్ ఉన్నా కూడా అధికారులు వెనక్కి పోతున్నారు కాబట్టి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అన్ని రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాము, ఈ విషయం కూడా హైడ్రా కమిషనర్కి నేను కంప్లైంట్ ఇచ్చాను, వెంటనే పరిశీలించి చర్య తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు సార్. అంటే ఇప్పుడు చెరువులు ఏవైతే ఆక్రమణకు గురైనాయో వాటిని కూల్చేసినంత మాత్రాన ఈ రోజు సమస్య పరిష్కారం కాదు కదా. అంటే ఎవరైతే దీనికి ఈ రోజు పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం 100%. మదీనాగూడలో ఈర్ల చెరువులో మొన్న హైడ్రా కమిషనర్ కూల్చారు. పాపం వాళ్ళు చాలా మిడిల్ క్లాస్, ఎందుకంటే లేఅవుట్లో ఉంది పర్మిషన్, లేఅవుట్లో తీసుకున్నారు వాళ్ళకి, ఇలా మొత్తం లేఅవుట్లో అప్రూవల్ లేఅవుట్లో ప్లాట్ కొని కట్టినరు. అంతా కట్టే వరకు జిహెచ్ఎంస్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, లేఅవుట్లు ఇచ్చారు, కట్టి వాళ్ళు గృహపరేషన్ చేసుకున్న కూల్చేశారు. అప్పుడే మేము హైడ్రా అధికారులకు ఇచ్చాము ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టినవి కూల్చేయాలి మీరు. వాళ్ళు పర్మిషన్ తీసుకొని కూల్చారు, అట్లా కూడా జరుగుతుంది చాలా చోట్ల. ఆ సమన్వయం మేము అందుకోసం చెప్తున్నాను కదా, జిహెచ్ఎంస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి తీసుకోవాలి. మీరు లేఅవుట్లు ఇచ్చి, మీ ఇష్టానుసారంగా లేఅవుట్లు ఇస్తారు, డబ్బులు తీసుకొని అమాయక ప్రజలు కొన్న తర్వాత కూల్చమంటే ఎవరు ఒప్పుకుంటారు? ప్రభుత్వాన్ని చెడపేరుస్తుంది కదా. చెడపేరవడం కాదు, మేము ప్రజా ఆ విషయంలో ప్రజల తరఫున కొట్లాడతాం కూడా, ఎందుకంటే ప్రభుత్వం అట్లా చేసిన తప్పు. ఇట్లా ఇప్పుడు నాగార్జున లాంటి వాడు చట్టాలు అనేది అవగాహన ఉన్నాడు, సమాజం పట్ల కన్సర్న్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు కబ్జా పెడితే ఖచ్చితంగా ఈ చర్య తీసుకోవాలి, చెరువును రక్షించాలి. ఇది బాధ్యత కబ్జా, కానీ చిన్న చిన్న మిడిల్ క్లాస్ ప్రజలు 200 గజాలు 300 గజాలు ప్లాట్లు ఉన్నారు, వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా కన్సర్న్ ఉండాలి, ఫైన్ ఇంపోజ్ చేసి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎంక్రోచ్మెంట్లు జరగకుండా చూడాలని. మీరు అంటే చెరువుల్ని రక్షించే కార్యక్రమంలో ఎన్నాళ్ళుగా మీరు పోరాటం చేస్తూ వస్తున్నారు? నేను 2006 నుంచి ఆర్టీఐ యాక్టివిస్ట్. నేను కమ్యూనిస్ట్ పార్టీలో నేను పనిచేస్తూ ప్రభుత్వ భూముల రక్షణ కోసం, చెరువుల రక్షణ కోసం అనేక పోరాటాలు చేశాము. ప్రభుత్వ భూముల రక్షణ కోసం జైల్లో కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది నేను. అయితే ఈ చెరువు అంటే మా దగ్గర ఈ హైటెక్ సిటీ ప్రాంతంలో, మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చెరువుల్లో తమిళకుంట ఒకటి. ఈ చెరువు విషయంలో మాకు చాలా ఇన్ని రోజులు బాధ ఉండే, అరే ఈ చెరువు మొత్తం కబ్జా అయిపోయింది, దీని చర్యలు తీసుకోరేమో తీసుకోరేమని చెప్పి. బట్ ఈ రోజు గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, చర్య తీసుకుంది, వీఆర్ వెరీ హ్యాపీ. అంటే తమిడిగుంట చెరువు యొక్క స్పెషాలిటీ చెప్తారు, ఎందుకంటే ఎక్కడి నుండి వాటర్ ఇక్కడికి వచ్చి చేరుతుంది, దీని వల్ల ఏ ఏ ప్రాంతాలు నష్టపోతున్నాయి అనేది ఒక్కసారి క్లియర్ గా చెప్పండి. బ్యూటిఫుల్ క్వశ్చన్. అక్కడ మీనాక్షి వాడు, అక్కడ మీనాక్షి కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఆ మీనాక్షి పక్కన మొండికుంటది,
మీనాక్షి కన్స్ట్రక్షన్ పక్కకు మొండికుంట ఉంటుంది. ఆ మొండికుంట నుంచి తమిడికుంటకు గొలుసుకట్టు, అంటే తెలంగాణలో ఏంటంటే ఒక చెరువుకి ఇంకో చెరువుకు గొలుసుకట్టు చెరువులు అంటారు. అంటే నాలా మొత్తం అప్పు నుంచి డౌన్ కి వస్తుంటుంది. అట్లా మీకు అప్ స్ట్రీమ్ నుంచి మొత్తం మీనాక్షి నుంచి తమిడికుంటకు వస్తుంది, తమిడికుంట నుంచి ఈదలకుంటకు వస్తుంది, ఈదలకుంట నుంచి నెక్స్ట్ కూకట్పల్లి పాస్ అవుతుంది. అట్లా ఈ గొలుసుకట్టు చెరువులు మొత్తం కబ్జా పెట్టిన పరిస్థితి ఉంది. అది మొండికుంట నుంచి తమిడికుంటకు వస్తుంటే మొండికుంట దీనికంటే చిన్నది, ఇది పెద్దది, ఇది దాదాపు 30 ఎకరాలు ఉంటుంది. 30 ఎకరాలు ఈ రోజు దాదాపు 10 ఎకరాల వరకే మిగతాది, మిగతా 20 ఎకరాలు మొత్తం ఎంక్రోచ్మెంట్ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ చర్యతోటి చెరువు ఎంతో కొంత రీస్టోర్ అయ్యే పరిస్థితి అని చెప్పి మేము నమ్ముతున్నాం. సో అంటే ఈరోజు చెరువుల్ని కుంటల్ని ఇట్లాగా కబ్జా చేయడం వల్ల, వాటిలో లేఅవుట్ లేసే ఇల్లులు కట్టడం వల్ల ఈరోజు హైదరాబాద్ మునిగిపోవడానికి, చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోతుంది అంటే దీనికి రీజన్ కనుకోవచ్చా? హైదరాబాద్ మునిగిపోవడం అనేది ఒక ఇష్యూ, మీకు అంతకంటే ముందు ఇంకో ఇష్యూ చెప్తాం. మొన్న బెంగళూరులో నీటి కరువు వచ్చేసి ప్రపంచ ప్రఖ్యాతి నగరం బెంగళూరు, ఐటీకి ప్రపంచం మొత్తం గుర్తించిన నగరము. నీటి కరువు వస్తే ఐటీ కంపెనీలు మొత్తం దివాలా తీసినాయి, బెంగళూరు ఎవరు లేకుండా పోయారు, ఎందుకంటే నీళ్లు లేవు. అలాంటి పరిస్థితి హైదరాబాద్కి వస్తే, హైదరాబాద్లో మీరు అన్నట్టు ఫ్లడ్ వచ్చినప్పుడు అదొక పరిస్థితి, అది తాత్కాలికంగా ఉంటుంది. కానీ నీటి కరువు వస్తే అది 3-4 నెలలు 5-6 నెలలు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఫ్లడ్ రాకుండా ఉండాలన్నా, నీటి కరువు రాకుండా ఉండాలన్నా, ట్యాంక్స్ని వాటర్ బాడీస్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. గవర్నమెంట్ పైన ఉంది, మనందరిపైన ఉంది, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు అందరిపైన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వము అట్లా సమాజానికి మంచి చేయడం కోసం చేస్తున్న ఈ చర్యను మేము హర్షిస్తున్నాము. రాబోయే రోజుల్లో అందరు అధికారుల్ని, పౌర సమాజాన్ని మొత్తము సమన్వయం చేస్తూ చెరువుల్ని మొత్తం కాపాడడం కోసం కృషి చేయాలని చెప్పేసి మరొకసారి మీ ద్వారా ప్రభుత్వం కోరుతాను. అంటే మీరు 2006 నుండి ఫైట్ చేస్తున్నాను అన్నారు, అంటే 2006 నుండి చూసుకుంటే మనకు దగ్గర దగ్గర కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, అంటే ఇంతమంది సీఎంలు ఉన్నప్పటికీ కూడా మీ సమస్యలకు ఎంతవరకు పరిష్కారం దొరికింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని చోట్ల, ఇప్పుడు గంగారం చందనలో గంగారం కానీ, లేకుంటే మియాపూర్ పటేల్ చెరువు కానీ, కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్ తీశారు అప్పట్లో, అది తాత్కాలికమే. కానీ ప్రభుత్వం ఒక యజ్ఞం లాక, ఒక ముఖ్యమైన కర్తవ్యం లాక భావించి తీసుకుంటుంది ఈ ప్రభుత్వ హయాంలో. దట్ ఇస్ ద డిఫరెన్స్. అప్పటికి ఇప్పటికి ఏంటంటే, అప్పుడు ప్రభుత్వం కూడా కొంతవరకు స్పందించలేదు, అస్సలు స్పందించలేదు అని కాదు, కొన్ని చోట్ల స్పందించింది, కొన్ని చోట్ల స్పందించలేదు, అది లోకల్ అధికారులు. కానీ ఇక్కడ ఒక సపరేట్ సిస్టాన్ని మొత్తం సెటప్ చేసి ఎంక్రోచ్మెంట్లు తీయడం కోసం చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ ద గుడ్ అని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అది. అప్పటి ప్రభుత్వం కొంత స్పందించినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఒక పెద్దగా పనిగా కర్తవ్యంగా భావించేసి సెటప్ చేసి ఈ రకంగా చేస్తుంది. కాబట్టి ఇది రాబోయే రోజుల్లో రాబోయే సమాజానికి, మరో సమాజానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అనేది చిన్న అది ఏమీ కాదు, అంటే హైదరాబాద్లో అతిపెద్ద కన్వెన్షన్స్లో ఇది కూడా ఒకటి. ఈ నేపథ్యంలో దీన్ని కూల్చేయడం కోసం మీరు ప్రయత్నం చేయడం అండ్ మీరు కంప్లైంట్స్ చేయడం, ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా అడ్డంకులు ఎదురయ్యాయా ఎవరైనా? కమ్యూనిస్ట్ పార్టీ మేము పనిచేసేది, కమ్యూనిస్ట్ పార్టీ, ఆ పార్టీ పార్టీ అయితే భయపడతారు, పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి అడేరి ఉంటుంది. నేను ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయట్ స్టూడెంట్, నా పీజీ అయిపోయిన తర్వాత నేను నా రీసెర్చ్ వదిలేసి కమ్యూనిస్ట్ పార్టీ ఫుల్ టైంకి వచ్చా, అది ఇష్యూ కాదు. ప్రాబ్లం ఏంటంటే, ఎన్కన్వెన్షన్ అయినా ఏదైనా ప్రభుత్వ భూమిలో చెరువులో కబ్జా పెట్టి వాడు బిజినెస్ చేసుకున్నాడు, హౌ వీఆర్ బ్లైండ్. మనము సమాజంలో ఉన్న రెస్పాన్సిబుల్ పర్సన్స్ అందరం కూడా ఇప్పుడు మనకు కళ్ళుండి కూడా చూడలేని పరిస్థితి అయిపోయింది. మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం ఇది రాబాబు, ఎందుకంటే వాడు దర్జాగా కబ్జా చేసి దందా చేసుకుంటున్నాడు. ప్రతి బర్త్డే ఈవెంట్కి కానీ న్యూ ఇయర్ ఈవెంట్ కానీ కోట్ల రూపాయల దందా చేసుకుంటున్నాడు. కాబట్టి అది తప్పు, ఆ దందా మీద మొత్తం ఫైన్ ఇంపోజ్ చేయాలి, ఈ ఎంక్రోచ్మెంట్ కూడా తీయాలి అని చెప్పేసాము, అది చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో మాకు హోప్ ఉంది, ఇంకా ఎంక్రోచ్మెంట్ తీస్తారు, ఆ ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తారని హోప్ ఉంది. సో ఇప్పుడు మనతో పాటు హవిరాజ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ఆయన, సో ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, ఏంటి ఇప్పటి వరకు హైడ్రా టీమ్ ఒకటి ఉంది అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైడ్రా టీమ్ కి ఫుల్ పవర్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటు ఈరోజు నాగార్జున గారిది, అటు జగన్మోహన్ రెడ్డి గారిది, ఇట్లా ఏదైనా సరే ఆక్రమణకు ఏదైతే గురైందో దాన్ని కూల్చివేస్తూ వస్తున్నారు. ఏంటి అసలు ఈ టీమ్ వర్క్ ఏంటి? ఈ టీమ్ వర్క్ కేవలం ఏదైతే చెరువులపైన ఆక్రమణలు ఉన్నాయో, గవర్నమెంట్ స్థలాలపైన ఆక్రమణలు ఉన్నాయో, నాలాలపైన ఆక్రమణలు ఉన్నాయో, వీటన్నిటిని తొలగించడమే హైడ్రా పని. హైడ్రాని ఇన్ని సంవత్సరాలుగా, గడిచిన 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒత్తిపెట్టింది, వాళ్ళని పని చేయనీయకుండా ఉంచింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళకి పని అప్పచెప్పింది, వాళ్ళకు 200 కోట్లు ఫండ్స్ ఇచ్చి, వాళ్ళకు స్పెషల్ ఫోర్స్ ఇచ్చి, వాళ్ళకు స్పెషల్ పవర్స్ ఇచ్చి, ఈరోజు ఎక్కడ కూడా ఆక్రమణ జరిగినా తొలగించి వేయండి. ఏ మంత్రి అయినా కానివ్వండి, ఎమ్మెల్యేది కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, పార్టీలకు వీటికి అన్నిటికీ అతీతంగా పనిచేయమనేసి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఈరోజు గడిచిన 10-12 సంవత్సరాల నుంచి ఈ చెరువు ఆక్రమణకు గురైంది. ఇక్కడ ఇన్కన్వెన్షన్ కట్టి ఇక్కడ ఈ కన్వెన్షన్ నడుపుకుంటున్న నాగార్జున ఈ 5 ఎకరాల
చెరువు స్థలాన్ని కబ్జా చేసిండు. గడిచిన 10-12 సంవత్సరాల నుంచి ఆక్రమణకు గురైంది. ఈ కన్వెన్షన్లో దగ్గర దగ్గర కొన్ని 100,000 కోట్ల రూపాయలు అర్జించుకున్నాడు నాగార్జున ఈ చెరువును కబ్జా చేసుకొని ఈ కన్వెన్షన్ కట్టే. ఈరోజు దీనికి ముక్తి దొరికింది. ఈరోజు ఇక ఏదైతే ఆక్రమణ ఉంది తొలగించారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ చెరువు మళ్ళీ తిరిగి పునర్వైభవం వస్తుంది, తిరిగి సుందరీకరణ జరుగుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న వారికి, లోకల్ వాళ్ళకి, వీళ్ళందరికీ, స్థానికులకు అందరికీ వాటర్ బాడీ పెరుగుతుంది, బోర్లలో నీళ్ళు వస్తుంది, ఇబ్బందులు రావు. మీకు తెలుసు పోయిన సంవత్సరం మనం బెంగళూరులో చూసుకున్నాం 2,000-3,000 పెట్టినా కూడా వాళ్ళకి వాటర్ ట్యాంకర్ దొరకలేదు, వారానికి ఒక్కసారి స్నానాలు. ఇంత ఇబ్బంది జరిగింది. ఎక్కడైతే చెరువులు కబ్జాలు అవుతాయో, ఎక్కడైతే వాటర్ బాడీస్ని కబ్జా చేస్తారో, రానున్న దినాల్లో రానున్న తరాల వారికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాగా జరగవద్దు, అందరికీ బాగుండాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ మంచి పని చేస్తుంది. రంగనాథ్ గారిని నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నా. ఇలాంటి పన్ను ఇక్కడ ఆగకుండా ఇంకెక్కడ చెరువులు కబ్జా అయినా అన్ని తొలగించాలి, ఎక్కడైనా నాలాల కబ్జా ఉన్నా తొలగించాలి, గవర్నమెంట్ స్థలాలపైన ఎవరున్నా సరే, ఆ పార్టీ ఈ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అని కాకుండా అన్ని అక్రమాలు తొలగించేసి సామాన్యులకు న్యాయం జరగాలి, అందరికి న్యాయం జరగాలని నా అభిప్రాయం. సార్ అంటే ఈ ఏరియాకి ఏదైతే ఈ తిమ్మిడిగుంట చెరువు ఉందో దీనికి లింక్ ఏంటి, అంటే ఎక్కడ వాటర్ స్ట్రక్ ఎక్కడ నుండి వాటర్ ఇక్కడికి వచ్చి చేరుతుంది, ఇది కబ్జాకు గురవడం వల్ల ఏ ఏ ప్రాంతాలు మునిగిపోతాయి అనేది ఒక్కసారి మాకు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఈ తిమ్మిడిగుంట చెరువు కబ్జాకి గురి కావడం వల్ల అక్కడ ఎన్నికలున్న కొత్తగూడెం కానివ్వండి, అటు ఉన్న ఈ విలేజ్లు కొన్ని ఉన్నాయి, అక్కడ గుడారాలు వేసుకుని అవన్నీ ఈ డంప్ యార్డ్ వాళ్ళు, ఈ డంప్ యార్డ్ ఏదైతే చెత్త ఇదంతా మార్నింగ్ తీసుకొని వచ్చి తీసుకుంటారో, కానమేట అక్కడ నుంచి వాళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ డంప్ యార్డ్ పెట్టిన ఈ చెరువును కబ్జా చేసి, ఇది నాకు తెలిసి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు, అవి కూడా తీసేస్తారు ఈ వారంలో, అవి కూడా క్లియర్ చేస్తారని చెప్పారు. మీరు చూస్తున్నారు అక్కడ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు వాళ్ళు అందరూ వాళ్ళకు కూడా హెచ్చరిక జారీ చేశారు, అవన్నీ కూడా క్లియర్ చేసేస్తారు. తిరిగి కంప్లీట్గా చెరువు ఏదైతే ఎంతైతే చెరువు 29 ఎకరాలలో ఉండే ఆ చెరువు తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తారని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇక్కడ నుంచి ఏదైతే కనెక్టివిటీ నాలా ఉందో, ఇంకో చెరువుకి పోయి ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంటుంది, దానిపైన ఆ నాలాలపైన కూడా కబ్జాలు ఉన్నాయి, బీజేపీ ఎంపీ ఎవరో కబ్జా పెట్టారని విన్నాం, అవి కూడా తొలగిస్తే మంచిది అని నా అభిప్రాయం. నాలాలు పోయేటప్పుడు ఏదైతే కనెక్టివిటీలు ఉంటాయో అవి ముఖ్యం, ప్రాముఖ్యం, ఎందుకంటే అక్కడ అవి కానీ అడ్డుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వానలు నిండడం వల్ల, చెరువులు నిండడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇంట్లలో నీళ్లు చేరుతాయి, ఈ నాలాల ఫ్రీగా ఫ్లో ఉంటే వాటర్ ఇంకో చెరువుకి వెళ్ళిపోతాయి, అది ఆపితే కానీ ఇక్కడున్న ఈ చెరువు నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి పక్కకున్న ఇంట్లలో చేరుతుంది. కాబట్టి ఈ నాలాలు కూడా ఫ్రీ ఫ్లో ఉండాలి, ఈ నాలాల పైన ఉన్న అడ్డంకులు కూడా తొలగించాలని నా అభిప్రాయం అండి. అనిల్ కుమార్ గారు ఒకసారి, అంటే ఈరోజు హైడ్రా టీమ్కి రేవంత్ రెడ్డి గారు ఇన్ని పవర్స్ ఇవ్వడం, ఈరోజు హైడ్రా టీమ్ హైదరాబాద్లో ఎంత యాక్టివ్గా వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మా బ్రదర్ ఏదో చెప్పారో మీరు అదే అడుగుతున్నారు, కావున సేమ్ అదే నేను చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఆయన కబ్జా చేయడం, నాగార్జున గారు కబ్జా చేయడం మేము పక్కన పెడితే అతను ఓపెన్ ప్లేస్ వదిలేస్తే ఏ ప్రాబ్లం ఉండకపోతుండే. ఇప్పుడు దాంట్లో ఒకటి ఒక మంచి ఒక 5 ఎకరాల్లో ఆయన ఒక పెట్టాడు బెన్ కన్వెన్షన్ పెట్టాడు, వాళ్ళు ఇప్పుడు 400 ఎంప్లాయీస్ ఆగమయ్యారు. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఆయన కబ్జా చేశాడు పక్కన పెడితే ఆయన ఇప్పుడు దాని మీద ఒకటి కన్వెన్షన్ పెట్టాడు, దాని మీద 400 ఎంప్లాయీస్ ఆగమయ్యారు, వాళ్ళ గురించి మాట్లాడాలి. మీరు మాట్లాడేది ఒకటి ఏంటంటే కబ్జా చేశారు బాగానే ఉంది, అది ఇప్పుడు కూలగొట్టాము మనకు హ్యాండిల్ అయిపోయింది గవర్నమెంట్కి, ఆయన రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది, అది గవర్నమెంట్కి హ్యాండిల్ అవుతుంది. ఓకే, అతను సంపాదించిన డబ్బులు కూడా గవర్నమెంట్కి హ్యాండిల్ చేయాలి. అదేవిధంగా ఆయన సంపాదించిన 400 ఎంప్లాయీస్ మీద ఏదైతే సంపాదించిందో అది 3 నెలలు వాళ్ళకు శాలరీ పేమెంట్ చేయాలి, అదేవిధంగా వాళ్ళకు న్యాయం చేసేదన్నా జాబ్ ఇప్పించాలి. ఇప్పిన ఏడేళ్ళ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి, ప్రైవేట్ కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ 3 మంత్స్ శాలరీ పేమెంట్ చేయాల్సిన అవసరం నాగార్జున గారికి ఉన్నది. అతను ఇవ్వని ఏడలో ఇది రేవంత్ రెడ్డి అన్న గారు అతని చేతితో ఇప్పించి మిగతా డబ్బులు ఏదైతే ఆయన సంపాదించాడో ఈ స్థలంపై ఆ డబ్బులు గవర్నమెంట్కి చెందించాలని నేను కోరుతున్నాను రేవంత్ రెడ్డి అన్న గారికి. ఓకే, అంటే నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే తిమ్మిడిగుంట చెరువు కబ్జా గురైంది, తీసుకొచ్చారు, నెక్స్ట్ ఏంటి టార్గెట్? ఎక్కడ ఎవరేం కబ్జాలు చేసినా అది న్యాయం ప్రకారంగా న్యాయం కాదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అంటే ఏంటంటే లీడరిజంకే వాల్యూ, ఉన్నవాడికి వాల్యూ అనేది కాదు, లేనివాడికి వాల్యూ లేకపోవడం కారణం ఉన్నవాళ్ళు కబ్జాలు చేయడం వల్ల లేనివాడికి వాల్యూ లేదు, పేదవాడికి ఈరోజు వాల్యూ లేదు లేకపోవడం కారణం అంటే ఇట్లా కబ్జాదారులు దూరం అవుతే పేదవాడు అనేది ఎవడు ఉండరు, కొంచెం ప్రజల వల్ల పేదవాడు అనేటోళ్ళు ఎవరు ఉండరు. సో ఇలా ఎవరైతే పెద్ద అంటే ఏవైతే ఆక్రమిస్తున్నారో వారంతా కూడా చిన్నవారేమీ కాదు, కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ శాతం పెద్దవాళ్ళు ఉన్నారు, కాబట్టి మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు వాళ్ళని ఎదిరిస్తున్నాం, కబ్జాలు అనేదే లేదు, కబ్జాలు అనేదే ఉండొద్దు, కబ్జాలు చేద్దామని ఆలోచన రావద్దు, కబ్జాలు చేద్దామని ఆలోచన రాకుంటే అన్ని కామన్ ఉండిపోతాయి. కబ్జాలు ఏవైతే అయినాయో గత 2000 నుంచి జరుగుతున్నాయి,
గత 2000 జరుగుతున్న అప్పుడు నేను చిన్నవాడిని, నాకు 16-14 ఇయర్స్ ఉండొచ్చు, అది మాకు అంత ఐడియా లేదు. కానీ ఎప్పుడైతే నాకు 2020లో నాకు అంటూ ఒక అవగాహన వచ్చింది, రాజకీయం అంటే ఏంది, కబ్జాలు అంటే ఏంది, కబ్జాలు ఎలా చేస్తారు అనేది ఒక ఆలోచన వచ్చింది. అమ్మిన దాన్ని అమ్మడం, అమ్మిన దాన్ని కొనడం, ఇవన్నీ ఎలా అవుతున్నాయనే నాకు అసలు అర్థం అవ్వట్లేదు. కొన్నదాన్ని ఇంకోటి కొనడం, ఇవన్నీ అసలు ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, అసలు గవర్నమెంట్ అనేది కరెక్ట్ జాబ్ చేయాలి. ఒక్కదాని మీద ఇంకో డాక్యుమెంట్ ఎట్లా తయారవుతుంది, ఒక్క డాక్యుమెంట్ ఇంకో డాక్యుమెంట్ ఎలా తయారవుతుంది అంటే, గవర్నమెంట్ అంత కరెక్ట్ పని చేస్తే ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే, అంటే ఈక్వల్ టు రాజకీయంగా మనం ఉంటే మాత్రం కట్ చేసుకోవాలి, తప్పితే ఇలాంటి ఏమి ఉండొద్దు. అంటే మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, కబ్జాలు ఎలా జరుగుతాయో కూడా తెలుసుకున్నాను అన్నారు. ఒక్కసారి ఇలాంటి చెరువులు కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, ఏ విధంగా వీళ్ళు కబ్జాలు చేస్తారు, ఎలా ఆస్కారం తీసుకుంటారు, ఇది ఒక్కసారి చెప్పండి. అదే అదే అడుగుతున్నాను మేడం, అదే ఒక్క డాక్యుమెంట్ ఒకరి పేరు ఉన్నాక ఇంకో డాక్యుమెంట్ ఇంకో పేరు ఎలా అవుతుంది, ఎలా అవుతుంది? గవర్నమెంట్ సరిగ్గా పని చేస్తే అది ఎలా అవుతుంది? వాళ్ళకి ఏం సపోర్ట్ చూసుకొని అవి జరుగుతున్నాయి? ఒక్కదా రెండు డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా ఏం జరిగినా పక్కన పెడితే, ఇప్పుడు చేసే ప్రతి ఒక్కరు డ్యూటీ, గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ, మన రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిల్ పరంగా వెళ్ళిపోవాలి. తప్పితే అతిగా వెళితే అధికారం వాళ్ళని తొలగించాలి, ఇమ్మీడియట్లీ వాళ్ళ జాబ్ తీసేయాలని నా తరపు నుంచి కోరుతున్నాను. సో మొత్తం మీద మనం చూసుకుంటే ఇది తమిడిగుంట ఏదైతే చెరువు ఉందో దీన్ని ఇప్పటి వరకు నాగార్జున గారు ఆక్రమించి ఇక్కడ ఎన్ కన్వెన్షన్ అనేది కట్టారు అని చెప్పేసి మాత్రమే మనం అనుకుంటున్నాము. అయితే మనం ఒక్కసారి దూరంగా ఉన్నదాన్ని కూడా మనం ఒక్కసారి చూస్తే కనుక ఇది ఒక డంప్ యార్డ్, అంటే గుడారాలు వేసుకుని అక్కడ కొంతమంది నివసిస్తూ ఉంటారు. అట్ దట్ టైం ఏంటంటే డంప్ యార్డ్ కింద కూడా దాన్ని యూజ్ చేసుకుంటుంటారు. అయితే పోలీసులు కేవలం ఇక్కడ ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటి అంటే కనుక, కేవలం ఇక్కడ నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్కి మాత్రమే కాదు నోటీసులు ఇచ్చింది, దాన్ని మాత్రమే కాదు కూల్చివేస్తుంది. దూరంగా మనకు అక్కడ కనిపిస్తున్న ఏదైతే ఈ చెరువుని ఆక్రమించే మొత్తం మనం చూడొచ్చు, చాలా వరకు అక్కడ గుర్రాలు వేసుకొని ఉండడం అండ్ షెడ్స్ కూడా వేసుకున్నారు వాళ్ళు. దాని యొక్క డంప్ యార్డ్ కింద వాళ్ళు అక్కడ యూజ్ చేసుకుంటున్నారు, ఎవరైతే లేబర్స్ ఉంటారో వాళ్ళంతా కూడాను. సో వాళ్ళకు కూడా మనకు క్లియర్గా అక్కడ పోలీసు వాన్ కనిపిస్తుంది, జనాలు కనిపిస్తున్నారు అండ్ మన కుక్రెన్స్తో కూడా వాటిని క్లీన్ చే అది మొత్తం తొలగించడం కూడా మనం చూస్తున్నాము. సో దాన్ని కూడా వాళ్ళు అక్కడ తొలగిస్తున్నారు. అంటే ఈ చెరువు ఎవరెవరైతే ఆక్రమించారో, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరిని కూడా మేము వదలము, మాకు కావాల్సింది కేవలం చెరువుల యొక్క పరిరక్షణ. ఏవైతే చెరువులు, కాలువలు, కుంటలు ఉన్నాయో, నాళాలు ఉన్నాయో, వాటి యొక్క పరిరక్షణ మాకు ముఖ్యం అంటూ కూడా హైడ్రా టీం చెప్పకనే చెప్తుంది. మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ నాగార్జునది మాత్రమే కాదు, అక్కడ చూస్తే కనుక మనకు అక్కడ గుడారాలు వేసుకున్న వాళ్ళవి, షెల్టర్స్, డంప్ యార్డ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా తొలగిస్తున్నారు. అయితే అది కూడా ఈ చెరువుని ఆక్రమించి కట్టినవే అంటూ కూడా అధికారులు చెప్తున్నారు మనం ఇప్పుడు చూసుకుంటే కనుక. సో ఏవైతే హైదరాబాద్ లో చెరువులు, కుంటలు ఉన్నాయో వాటన్నిటిని రక్షించే క్రమంగానే ఆ హైడ్రా టీమ్ అనేది వర్క్ చేస్తుంది అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా నాగార్జున గారు గతంలో చేసిన వ్యాఖ్యలు, ఏవైతే మంచు లక్ష్మి హోస్ట్ గా ఉంటూ ఏవైతే కొన్ని షో నడిపారో ఆ షోలో నాగార్జున గారు కొన్ని వ్యాఖ్యలు అనేవి చేశారు. సో అప్పుడు ఏంటి మీరు ఏమైనా అక్రమాలు లాంటివి చేశారా అని చెప్పేసి ఇలాంటి వాటిలో మంచు లక్ష్మి గారు క్వశ్చన్స్ అడిగితే కొన్ని నాగార్జున గారు దాటవేసే ప్రయత్నం చేశారు. ఆ దాటవేసే ప్రయత్నంలో ఏవైతే క్వశ్చన్స్ ని దాటవేశారో వాటిని గుచ్చి గుచ్చి అడిగినప్పుడు నాగార్జున గారు ఒక మాట అన్నారు, అవును నేను అక్రమార్కుడునే, అయితే నేను కూడా తప్పులు చేశాను, అక్రమాలు చేశాను, అని నేను కావాలని చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో నేను అలా చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన, అంటే ఇది నిన్న మొన్నో లేదంటే దీనికి సంబంధించిన మాటలు కదా, గతంలో ఎప్పుడో ఒక షోలో అన్న మాటలు ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఆయన ఆక్రమించి కట్టిన ఎన్ కన్వెన్షన్ హాల్ ఎప్పుడైతే కూల్చివేశారో ఇప్పుడు ఆ మాటలు హైలైట్ అవుతున్నాయి. అంటే వీటిని బేస్ చేసుకుని ఆ రోజు నాగార్జున గారు ఆ మాటలు అనుంటారా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తుంది. మొత్తం మీద మనం చూసుకుంటే హైడ్రా టీమ్ ఎంత యాక్టివ్ గా హైదరాబాద్ లో వర్క్ చేస్తుందో మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఏది చిన్న పెద్ద అని లేదు, అటు మల్లారెడ్డిది కావచ్చు, ఇటు నాగార్జున గారిది కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డిది కావచ్చు. ఇప్పుడు చూస్తే మనకి అక్కడ లేబర్స్ ఎవరైతే ఉంటారో, ఆ డంప్యార్డ్ కావచ్చు, ఇలా ఏది కూడా వదలట్లేదు. అక్రమంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టారో, ఏవైతే చెరువులు కబ్జా చేశారో, ఏవైతే ప్రభుత్వ భూములు కబ్జా చేశారో, వాటన్నిటినీ కూడాను కూల్చివేసి మళ్ళీ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా హైడ్రా టీమ్ కి ఫుల్ పవర్స్ అయితే ఇచ్చింది. సో ఇంకా మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఉన్న ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇక ఇతరితర కావచ్చు, వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే కనుక, ఏదైతే ఎన్ కన్వెన్షన్ హాల్ ఉందో నాగార్జున గారికి సంబంధించి ఇదైతే కూల్చివేశారన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే
దీంట్లో దగ్గర దగ్గర 400 మందికి పైగా వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఉపాధి కరువు అయింది. ఈ నేపథ్యంలో నాగార్జున గారు ఈ రోజు వరకు వారి శ్రమను దోచుకున్నారు కాబట్టి, సో వారితో వారు కష్టపడి సంపాదించారు. ఇప్పటికిప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకి 3 నెలలకు సరిపడా జీతం ఇవ్వండి. జీతం ఇచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు ఆ జీతంతో వారు నెక్స్ట్ ఫర్దర్ గా వాళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి, తర్వాత జాబ్ దొరకడానికి టైం పడుతుంది కాబట్టి తర్వాత వాళ్ళు వెళ్ళడానికి ఉంటుంది. సో 3 నెలల జీతం ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 నెలల జీతం కల్పించాల్సిందిగా కూడా వీళ్ళు డిమాండ్ అనేది జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఒక్కసారి మనం హైడ్రా అంటే ఏంటి, అసలు హైడ్రా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో దీని షార్ట్ కట్ లో మనం అందరం కూడా హైడ్రా అని చెప్పేసి పిలుస్తుంటాము. అయితే ఈ హైడ్రా టీమ్ ఏదైతే ఉందో ఇది 3 లక్ష్యాలతో ఏర్పడిన టీం అనమాట. సో ఏంటి దీని యొక్క 3 లక్ష్యాలు ఏంటి అనేది కూడా చూద్దాం. హైదరాబాద్ లో ఏవైతే చెరువులు పార్కులు అనే క్రీడా మైదానాలు, బహిరంగ ప్రదేశాలు, నాలాలు, రోడ్లు ఇలాంటి ఫుట్పాత్స్ లాంటివి ఉంటాయి కదా, సో ఇవి ఏవైతే ఆక్రమణకు గురయ్యాయో వాటిని రక్షించడం హైడ్రా యొక్క పని. ఇది హైడ్రా యొక్క ఫస్ట్ టాస్క్ అనమాట. ఇక సెకండ్ టాస్క్ వచ్చేసి ఏవైతే విపత్తులు ఏర్పడతాయో అప్పుడు ప్రకృతి యొక్క విపత్తుల కారణంగా ఏవైతే ఏర్పడతాయో ఊర్లు మునిగిపోవడం లాంటివి జరుగుతాయి కదా, సో ఆ సందర్భంలో ప్రజల యొక్క ప్రాణాలు అలానే ప్రజల యొక్క ఆస్తిని కాపాడటం ఈ హైడ్రా యొక్క సెకండ్ టాస్క్. థర్డ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించినవి కావచ్చు లేదంటే ఏవైనా నీట మునిగే అవకాశాలు ఉంటాయి కదా, సో ఊర్లు నీట మునిగిపోతున్నాయి ఇప్పుడు వర్షాల కారణంగా లేదంటే ఈ విపత్తు కారణంగా నీట మునిగే అవకాశాలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడైతే భావిస్తారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడం అలానే వారిని రక్షించడం, వాళ్ళకి అవసరాలు తీర్చడం ఇవన్నీ కూడా హైడ్రా టీమ్ యొక్క థర్డ్ టాస్క్. అంటే హైడ్రా టీమ్ ఈ 3 లక్ష్యాలతో పనిచేస్తుంది. సో ఆ 3 లక్ష్యాలు ఏంటో మరొకసారి నేను చెప్తాను. ఏవైతే చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ అలానే ఫుట్పాత్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిని రక్షించడం హైడ్రా టీమ్ యొక్క ఫస్ట్ టాస్క్. సెకండ్ టాస్క్ వచ్చేసి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడటం అలానే వారి యొక్క ఆస్తులను కాపాడటం, ఏవైతే ప్రకృతి విపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడటం హైడ్రా టీమ్ యొక్క సెకండ్ టాస్క్. ఇక థర్డ్ టాస్క్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక విపత్తుల కారణంగా లేదంటే వర్షాల కారణంగా ఏవైతే ప్రాంతాలు మునిగిపోతాయో ఆ ప్రాంతాల్లో ఎవరైతే జనాలు ఉంటారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అలానే అక్కడ ఉన్న వారిని ఆస్తులు కానివ్వచ్చు, గోవుల్ని కానివ్వచ్చు, వాటిని రక్షించడం ఇది కూడా థర్డ్ టాస్క్ గా హైడ్రా టీమ్ యొక్క థర్డ్ టాస్క్. అయితే ఈ 3 లక్ష్యాలతో హైడ్రా టీమ్ అనేది వర్క్ చేస్తుంది. ఆ టీమ్ లో ఫస్ట్ లక్షణం, ఫస్ట్ ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ లో భాగంగానే ఈ రోజు మనం కూల్చివేత కార్యక్రమాలు అనేవి అయితే మనం చూస్తున్నాం. అయితే దీనికి చైర్మన్ గా ఈ హైడ్రా టీమ్ యొక్క చైర్మన్ గా సీఎం ఉంటారు. ఇక దాని తర్వాత మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ హైడ్రా టీమ్ యొక్క చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక తర్వాత రంగనాథ్ గారు అనే పోలీస్ ఆఫీసర్ కమిషనర్ మెంబర్ గా ఉన్నారు. అయితే ఒక్కసారి దీని యొక్క టీం గురించి కూడా తెలుసుకుందాం. సీఎం చైర్మన్ గా ఉంటే ఆయనకు దాదాపుగా 20 మంది సభ్యులతో పాలక మండలి అనేది ఉంటుంది. అయితే హైడ్రాకు మెంబర్ సెక్రటరీగా కమిషనర్ వ్యవహరిస్తారు. ఆ తర్వాత ఈ సభ్యుల్లో పురపాలక, రెవెన్యూ మంత్రులతో పాటు 4 జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు కూడా ఉంటారు. ఇక నెక్స్ట్ GHMC మేయర్ అలానే చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, ఇక పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్, 4 జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు కూడా ఈ దీనికి సభ్యులుగా ఉంటారు. సో వీరందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకున్నాకే ఇదంతా జరగడం అనేది జరుగుతుంది. ఇక మరొకటి కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హైడ్రా టీమ్ ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా పరిధిలోకి ఏమేమి వస్తాయో కూడా ఒకసారి మనం చూద్దాము. సో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇలా పలు జిల్లాలు కూడా ఈ హైడ్రా టీంలో భాగంగా ఉండి ఈ హైడ్రా కిందకు వస్తాయి. సో ఇక్కడ ఏం జరిగినా కానీ హైడ్రా అనేది రియాక్ట్ అవుతుంది.